సో ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి కొన్ని ఇష్యూస్ కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి, ఢిల్లీలో ఈడీ విచారణ నేపథ్యంలో హైదరాబాద్లో కొంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. అంటే ఆందోళనలు అంటే బీఆర్ఎస్ ఆందోళనలు వాడవాడలా మిన్నంటాయి. కారణం ఏంటంటే, 2 రోజుల క్రితం బండి సంజయ్ మాట్లాడుతూ కవితను అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా అనేది ఒక వాళ్ళు వాడారు. దీని మీద బీజేపీ అంటే బీఆర్ఎస్ శ్రేణు 2 రోజుల తర్వాత స్పందించాయి. ఆయన ఈ నెల 8వ తేదీన మీడియా సమావేశంలో అంటే మీడియా ప్రతినిధులు తనను కలిసినప్పుడు మాట్లాడిన సందర్భంలో మాటల సందర్భంలో ఆ వ్యాఖ్యలను చేశారు. దీనిపైన ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ బొమ్మను దిష్టి బొమ్మను దగ్ధం చేయడము, బండి సంజయ్ మీద కాంప్లైంట్ చేయడము, అంటే మహిళలను కించపరిచే విధంగా, మహిళల గౌరవానికి భంగం కలిగించే విధంగా బండి సంజయ్, ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఇది దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. మహిళా కమిషన్ కూడా బండి సంజయ్ వ్యక్తుల మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది. ఆయన కూడా దీని మీద వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసిందన్న సమాచారం కూడా మనకు వస్తున్నది. దీని ఈ నేపథ్యంలో అంటే బీఆర్ఎస్ శ్రేణులు వాడవాడలా బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు, బీజేపీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు, కొన్ని చోట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రధానమంత్రి దిష్టిబొమ్మను కించపరిచే విధంగా బీఆర్ఎస్ శ్రేణులు వ్యవహరించాయి. ఈ నేపథ్యం ఇంకొకటి ఏంటంటే, బీజేపీ టీఆర్ఎస్ శ్రేణులు అంటే కవితను ఏదైతే కించపరిచే విధంగా బండి సంజయ్ వ్యాఖ్యం చేశారు, దీనికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ కార్యాలయం మీద దాడికి యత్నిస్తున్నాయి అన్న సమాచారం కూడా ఉన్న నేపథ్యంలో బీజేపీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో పాటు చుట్టుముట్టు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పొద్దున్న నుంచి కూడా బారు కాస్తూ ఉన్నారు. బీజేపీ కార్యాలయం చుట్టూత పోలీసు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇంకోవైపు బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు పార్టీ కార్యాలయం చొచ్చుకువే తీవ్రంగా ప్రకటించేందుకు బీజేపీ శ్రేణులు కూడా ఇక్కడ కార్యాలయంలో ఉదయం నుంచి వేచి చూస్తున్నాయి. అంటే చేసిన తప్పు లేదు, కవిత ఏదైతే లిక్కర్ స్కాలో చిక్కుకొని ఈడీ విచారణకు ఎదుర్కొంటుందో ఈ విచారణ విషయాలు బహిరంగం వెళ్ళకూడదు, టీవీలు ప్రచార మాధ్యమాల ద్వారా బయటకు రాకూడదు అనే దురుద్దేశంతోనే బండి సంజయ్ యాదృచ్ఛికంగా చేసినటువంటి వ్యాఖ్యలను బీఆర్ఎస్ రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ కావాలని దిష్టిబొమ్మలను దగ్ధం చేయడము, మోడీని దూషించే విధంగా వ్యవహరించడము, కించపరిచే విధంగా ప్రవర్తించడం ఇవన్నీ చేశాయి. ఇంత చేస్తున్నా పోలీసు ఎక్కడా కూడా సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసినా అడ్డుకోకపోవడము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి చెప్పులతోటి కొట్టినా కానీ పోలీసులు చర్యలు తీసుకోకపోవడము, ఎవరిని అరెస్ట్ చేయకపోవడం, అదుపు తీసుకోకపోవడం కూడా బీజేపీ శ్రేణులు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. అంటే రాష్ట్రంలో పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, అధికార పార్టీకి ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఇది ఒక తాజా ఉదాహరణ అని చెప్తా ఉన్నారు. మరోవైపు కవితను ఉద్దేశించినటువంటి చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో బీజేపీ నాయకులు, మహిళా నాయకులు కూడా కొంత క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ ఎవరిని బండి సంజయ్ ఎవరిని ఉద్దేశించి కించపరిచే విధంగా వ్యాఖ్యానించలేదు, ఆయన మహిళలకు గౌరవించే వ్యక్తి. కాకపోతే మీడియా ప్రతినిధులు 1-to-1 అంటే ఫేస్ టు ఫేస్ అడిగినప్పుడు ఆయన ఏమన్నారు, ఏం విచారణ చేసి అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా అని అన్నారు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఏంటంటే ఇది వచ్చే క్లారిటీ, సాధారణంగా వాడుక భాషలో సాధారణంగా ఒక దొంగ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసిన పట్టుకున్న కారి కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటారా అబ్బాయి అని అంటారు. అదేవిధంగా వీళ్ళు అదే చెప్తున్నారు అన్నమాట. అంటే ఇట్లా చెప్పడంలో వీళ్ళు కూడా కావాలని ఎవరిని కించపరచలేదు, ఆయన యాదృచ్ఛికంగా మాట్లాడిన మాటలే కానీ కవితను కించపరచాలనే ఉద్దేశం కాదు, మహిళను కించపరచాలనే ఉద్దేశం బీజేపీకి లేదు. బండి సంజయ్ సంస్కారహీనంగా ఇక్కడ మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడలేదు. కేసీఆర్, కేటీఆర్, కవిత, కల్వకుంట్ల కుటుంబం, కల్వకుంట్ల బంధువులు మాట్లాడినట్టుగా కించపరిచే విధంగా బండి సంజయ్ ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన ఇక్కడ మాట్లాడితే కూడా మొదలే చెప్పారు, నాకు గురువు, నా భాషకు గురువు కేసీఆర్, కేసీఆర్ భాషనే నేను మాట్లాడుతున్నాను, నా గురువు కేసీఆర్, నా భాష గురువు కేసీఆర్ అని గతంలో చెప్పారు, ఆయన చెప్పారు. కానీ ఎవరిని ఎక్కడ కూడా ఇది చేసిన విధంగా లేదు, ఆయన కించపరిచే విధంగా లేదు, ఎవరిని ఆయన అగౌరవపరిచే విధంగా మాట్లాడలేదు అని చెప్పేసి బీజేపీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. బండి సంజయ్ కూడా పార్టీ నాయకులతోటి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు, తాను ఏ సందర్భంలో ఈ మాటలు ఈ మాట మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పేసి తాను ఎవరిని కించపరచను, కవితను అసలుకే కించపరచను, కవిత తాను చేసిన తప్పిదాన్ని కప్పుపుచ్చుకునేందుకు బీజేపీ మీద, నరేంద్ర మోడీ మీద
నిందలు వేయకు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. వీళ్ళు అసలు లిక్కర్ స్కామ్లో కవిత ప్రమేయం ఉన్నదా లేదా, రామచంద్రన్ పిల్లయ్యతోటి కవిత కుటుంబానికి పరిచయం ఉందా లేదా, రామచంద్రన్ పిల్లయ్య సిబిఐ కోర్టులో కానీ ఈడీ కోర్టులో కానీ కవిత చెప్తే చేసిన అనేది వాస్తవమా కాదా అనే ఈ విషయాన్ని అంటే ఢిల్లీలో మాట్లాడినటువంటి మహిళా మంత్రులు సవితాందరెడ్డి కానీ సత్యవతి రాథోడ్ కానీ ఇక్కడ మాట్లాడినటువంటి నేతలు ఆందోళనలు చేపట్టి దిష్టిబొమ్మలు దగ్గర చేసిన వారు కూడా ఈ విషయంలో ప్రజలకు ఎందుకు వివరించి ఇవ్వలేకపోతున్నారు, దీని విషయంలో ప్రజల్లోకి వెళ్ళాలి అని బండి సంజయ్ పార్టీ కార్యకర్తలకు పార్టీ నేతలకు శ్రేణులకు పిలుపునిచ్చారు. అంటే ఎట్లా జరుగుతుందంటే వైస్ వర్స్ నువ్వా నేనా అనే విధంగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే యాంగిల్లో రాష్ట్రంలో పోరాటం సాగుతూ రాజకీయ ఉధృతి కొనసాగుతున్నది. ఈ ఉధృతిలో అంటే నిన్న ఏదైతే కవిత జంతర్ మంతర్ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేపట్టారో రిజర్వేషన్ల మహిళా రిజర్వేషన్ బిల్లు కోసము, దానికి పోటీగా నిన్న బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యాలయంతో పాటు ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కూడా వ్యతిరేకంగా అంటే కవిత లిక్కర్ స్కామ్కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈరోజు కవిత ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో వాళ్ళు అంటే కవిత ఈడీ విచారణ ఏం జరుగుతుంది, కవిత చేసింది ఏమిటి, ఎలా ఉంది అనే విషయాలు విశ్లేషణలు టీవీలో కానీ ప్రసార మాధ్యమాల్లో రాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఎప్పుడో సంజయ్ చేసిన వ్యాఖ్యను ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి తమకు తాముగా కించపరుచుకునే విధంగా బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే నగరంలో ఎటు చూసినా ఆందోళనే, అంటే ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ప్రదర్శనలు ధనాలు నిరసనలు వ్యక్తం చేయడం పాటు విమర్శలు ప్రతి విమర్శలు చేయడంతో ఎక్కడ చూసినా ఈ అంటే మీరు మెట్రో వెళ్ళినా సరే ఎక్కడ చూసినా సరే ఈ రెండు పార్టీల పోటాపోటీ విమర్శలు ప్రతి విమర్శమే చర్చ జరుగుతూ ఉండేది ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.